ఈ వీడియోలో విప్లవ ఉద్యమాలలో భాగంగా సెకండ్ ఫేజ్ చూద్దాం. ప్రీవియస్ వీడియోలో విప్లవ ఉద్యమకారుల గురించి ఫస్ట్ ఫేజ్ చూడడం జరిగింది. దాంట్లో కొంతమంది ఉద్యమకారుల గురించి చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు సెకండ్ ఫేజ్ రెండు దశలుగా ఉన్నాయని చెప్పుకున్నాం. రెండో దశలో భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, ఖుదీరామ్ బోస్, బరీంద్ర కుమార్ ఘోష్ ఇలా కొంతమంది గురించి ఈరోజు చెప్పుకున్నాం. అయితే ఈ రెండో దశ 1919 నుండి 1931 వరకు విప్లవ ఉద్యమాల రెండవ దశగా చెప్పొచ్చు. అయితే ఈ దశలో భగత్ సింగ్ గురించి ఫస్ట్ చెప్పుకుందాం. భగత్ సింగ్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు మనందరికీ తెలుసు, ఒక గొప్ప విప్లవకారి భగత్ సింగ్, 1907 నుండి 1931 వరకు. అయితే ఇతడు పంజాబ్లోని బంగా అనే విలేజ్లో జన్మించాడు. అతడు పుట్టినప్పుడు భగత్ సింగ్ వాళ్ళ నాన్న కూడా ఈ ఉద్యమాల్లో పాల్గొనేవాడు, ఈ స్వాతంత్ర ఉద్యమాల్లో. అలా అతను జైల్లో ఉన్న వాళ్ళ నాన్న ఇతను పుట్టినప్పుడు విడుదల రిలీజ్ అయ్యాడు. అందుకే అది అదృష్టంగా వీళ్ళు అనుకుని భగత్ అంటే అదృష్టం అర్థం, అందుకే భగత్ సింగ్ అని పేరు పెట్టడం జరిగింది. అయితే ఈ భగత్ సింగ్ కేంద్ర శాసనసభ జరుగుతుంటేనే ఒక బాంబు విసిరి ఉరి తీయబడ్డాడు. అయితే అంతకంటే ముందు చూడండి, 1928 గురించి చూడాలి. ఏమైంది 1919లో జలియన్ వాలాబాగ్ ఉదంతం. అయితే అప్పుడు జనరల్ డయర్ జలియన్ వాలాబాగ్లో ఎంతోమందిని కాల్చి చంపడం కాల్పించాడు. అయితే అప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు భగత్ సింగ్ 12 ఇయర్సే ఉన్నాడు, 12 ఇయర్స్ ఏజ్ అతనిది. అయితే ఆ ఇన్సిడెంట్ అందరూ చెప్పుకుంటుంటే అతని మనసంతా పాడింది. అక్కడికి వెళ్ళి చూశాడు, జలియన్ వాలాబాగ్ వెళ్ళి ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ అందరూ చనిపోయి ఉంటే ఆ ఒక బాటిల్లో ఆ ఇసుకను నింపుకొని వచ్చాడు ఇంటికి. అంటే అది రోజు చూడడం ఒక విప్లవ జ్వాల అతనిలో ఉంది, అంటే ఇంకా ఎక్కువైంది అది. అంటే అతను చిన్నప్పటి నుండి 12 ఇయర్స్ అప్పటి నుండే అంత విప్లవాత్మకమైన భావాలు ఉన్నాయి అని మనకు తెలుస్తుంది. తర్వాత 1928లో ఏం జరిగింది, అప్పుడు 1928 మీరే ఆలోచించాలి, సైమన్ కమిషన్ వచ్చినప్పుడు ఇండియాకి, అంటే దాంట్లో సైమన్ గో బ్యాక్ అని ఉద్యమాలు జరిగాయి. అయితే అప్పుడు ఏమైంది, లాలా లజపత్ రాయ్ సైమన్ కమిషన్ ఉద్యమం జరిగేటప్పుడు పోలీస్ దెబ్బలకు తట్టుకోలేక కొన్ని రోజులకు చనిపోయాడు. అప్పుడు ఈ భగత్ సింగ్, ఇంకా చంద్రశేఖర్ ఆజాద్, సుఖ్దేవ్ వీళ్ళంతా కలిసి ఆ శాండర్స్ను చంపేశారు. శాండర్స్ అనే అధికారిని, కుట్ర పని చంపేశారు, ప్రతీకారం తీర్చుకున్నారు. అయితే అప్పుడే ఆ కుట్ర జరిగినప్పుడు లాహోర్లో, అంటే అది లాహోర్ కుట్ర కేసు అని అంటారు, అప్పుడు ఆ సుఖ్దేవ్ రాజ్గురువు కూడా దాంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరినీ అప్పుడే జైల్లో వేయడం జరిగింది. అయితే భగత్ సింగ్ తర్వాత 1929లో ఏప్రిల్ 8 రోజు శాసనసభ జరుగుతుంటేనే బాంబు వేయడం జరిగింది. అప్పుడు భగత్ సింగ్ను పట్టుకున్నారు. అప్పుడు అయితే జైల్లో వేసి ఈ ముగ్గురిని, భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు ముగ్గురిని ఒకే రోజు ఉరి తీయడం జరిగింది. అంటే వీళ్ళు ముగ్గురిని త్రయం అని అంటారు, అంటే ఇప్పుడు లాల్ బాల్ పాల్ వాళ్ళ ముగ్గురిని అన్నట్టు వీళ్ళని కూడా త్రయం ముగ్గురిని కలిపి పిలుస్తారు. వాళ్ళ ముగ్గురిని ఒకే రోజు 1931 మార్చ్ 23 రోజు ఉరి తీయడం జరిగింది. ఉరి తీసిన తర్వాత కూడా సట్లెజ్ నది దగ్గర మళ్ళీ కాల్చడానికి తీసుకెళ్లారు. ప్రజలు మళ్ళీ అక్కడికి వచ్చి వాళ్ళ డెడ్ బాడీస్ తీసుకెళ్లారు. అయితే ఈ ముగ్గురిని అలా ఒకే రోజు ఉరి తీయడం జరిగింది. అయితే ముఖ్యంగా భగత్ సింగ్ని ఎందుకు ఉరి తీయడం జరిగిందంటే శాసనసభలో బాంబు వేయడం ద్వారా ఉరి తీశాను. తర్వాత చంద్రశేఖర్ ఆజాద్, ఈ చంద్రశేఖర్ ఆజాద్ ఇప్పుడు సైమన్ కమిషన్ అప్పుడు శాండర్స్ అనే అధికారిని చంపినప్పుడు, అలా లజపత్ రాయ్ చనిపోయిన తర్వాత అతన్ని చంపిన వాళ్ళలో చంద్రశేఖర్ ఆజాద్ కూడా ఉన్నాడు అప్పుడు. అయితే ఇతను మధ్యప్రదేశ్లో భౌరా అనే ప్లేస్లో పుట్టాడు.
అయితే చంద్రశేఖర్ ఆజాద్ ఫస్ట్ పేరు చంద్రశేఖర్ మాత్రమే ఆజాద్ అని లేదు. అయితే ఒకసారి కోర్టులో అతడు లాయర్ పేరేంటి అంటే ఆజాద్ అని చెప్పాడు. ఆజాద్ అంటే స్వేచ్ఛ. అయితే అప్పటి నుండి చంద్రశేఖర్ ఆజాద్ అని అతని పేరు స్థిరపడింది. అయితే ఈ చంద్రశేఖర్ ఆజాద్ కాకోరి రైల్ దోపిడీ 26లో ఆ దోపిడీలో పాల్గొన్నాడు. అంటే ఇతను ప్లస్ బిస్మిల్ రామ్ ప్రసాద్ బిస్మిల్ అనే అతను కూడా కాకోరి లక్నో నుండి లక్నోకి వచ్చే ట్రైన్ దోపిడీ చేయడం జరిగింది. అప్పుడు ఇతడు వీళ్ళు కూడా పాల్గొన్నారు. అయితే చంద్రశేఖర్ ఆజాద్ ఎప్పుడు ఒక మాట చెప్పేవాడు, ఈ పోలీసులకు నేను అసలు దొరకను, దొరికినా కూడా ఆత్మహత్య చే అంటే వాళ్ళకు అసలు పట్టుబడను, అంతగా అంత పరిస్థితులు వస్తే ఆత్మహత్య చేసుకుంటాను. అలాగే జరిగింది కూడా. ఒక ఇన్ఫార్మర్ నమ్మక ద్రోహం వల్ల ఇతను చుట్టుముట్టేసరికి అతను తనంతానే కాల్చుకున్నాడు చంద్రశేఖర్ ఆజాద్. తర్వాత ఖుదీరామ్ బోస్. ఈ ఖుదీరామ్ బోస్ అనేది మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం, ఒకసారి చూడండి. ఖుదీరామ్ బోస్, ప్రఫుల్ల కుమార్ చాకీ వీళ్ళిద్దరూ ఒక గుర్రమండిలో ఒక బ్రిటిష్ అధికారిని చంపాలనుకుని బాంబు వేయడం జరిగింది. అతను తప్పించుకున్నాడు. అయితే ఈ ఫస్ట్ టైం బ్రిటిష్ వాళ్ళపై ఫస్ట్ టైం బాంబు దాడి చేసింది ఎవరు అంటే ఖుదీరామ్ బోసే. అయితే ప్రఫుల్ల కుమార్ చాకీ ఆత్మహత్య చేసుకున్నాడు, కాల్చుకొని చనిపోయాడు. అయితే ఈ ఖుదీరామ్ బోస్ పట్టుబడ్డాడు వాళ్ళకు. ఇతను 15 ఇయర్స్ అంతే, ఈ ఖుదీరామ్ బోస్ 15 ఇయర్స్ ఏజ్ అంతే. ఆ అబ్బాయి పట్టుబడితే ఉరి తీయడం జరిగింది. అయితే ఉరి తీసేటప్పుడు కూడా అతడు వందే మాతరం అనే నినాదంతో వెళ్ళాడు అక్కడికి. తర్వాత బరీంద్ర కుమార్ ఘోష్, ఇతను కూడా పెద్ద విప్లవకారి. ఇతని సంస్థ జుగంతర్, పత్రిక కూడా ఒకటి నడిపేవాడు, జుగంతర్ పత్రిక బెంగాలీలో ఉండేది. తర్వాత అసఫుల్లా ఖాన్, ఇతడు షాయరీలు ఇప్పుడు ముషాయిరాలు అనే కవితలు కూడా రాసేవాడు, కవితలు రాసేవాడు, విప్లవకారి కూడా. తర్వాత రామ్ ప్రసాద్ బిస్మిల్, ఇతడు కూడా చూడండి కాకోరి రైల్ దోపిడీలో, ట్రైన్ దోపిడీలో ఇతడు కూడా పాల్గొన్నాడు. కవి, ఇతడు కూడా గొప్ప కవి, కవి అండ్ విప్లవకారుడు. అయితే ఇతడు ఉరి తీసేటప్పుడు తనను ఆత్మకథ, ఉరి తీయడానికి ముందు రోజుల్లో ఆత్మకథ, తన మీద ఆత్మకథ ఒక బుక్లో రాయడం జరిగింది. అయితే వీళ్ళందరూ ఈ రెండో దశలో ఉన్న విప్లవకారులు. అయితే ఈ విప్లవకారులు వాళ్ళ జీవితాన్నే దేశం కోసం త్యాగం చేయడం జరిగింది, వాళ్ళ ప్రాణాలను త్యాగం చేయడం జరిగింది. అయితే వీళ్ళ తర్వాత ఇంకా గొప్ప గొప్ప విప్లవకారులు ఉన్నారు, అది నెక్స్ట్ వీడియోలో సెకండ్ ఫేజ్లో ఇంకా ఉన్న విప్లవకారుల గురించి చూద్దాం. థ్యాంక్ యూ.